హాయ్ అండి, తెలుగింటి అత్త కొడల రుచులు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మేము చేసుకునేది గుత్తి వంకాయ కూర అండి. గుత్తి వంకాయ నీళ్లు పోయకుండా ఉట్నే నూనె వేసుకుని మనం ఆవిరి మీదే మగ్గబెట్టుకునేలాగా, ఇది వరకు నేను కుక్కర్లో చూపించానండి, ఇప్పుడు అలా కాకుండా వేరే రకంగా చూపిస్తానండి. గుత్తి వంకాయ కూరలోకి మసాలా అండి. గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నాం కదా, మసాలా కొబ్బరి కొంచెం, అల్లం, ఎల్లుల్లిపాయ, అలాగే చెక్క, లవంగ, యాలక్కాయ, ధనియాలు, గసగసాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుందాం. చాలా సింపుల్గా వండుకోవచ్చండి. ఓకేనండి, వంటలోకి వెళ్దామండి. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్త వారైతే తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వంకాయలు కోసుకుందామండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు, మట్టికి తాజాగా ఉన్నాయి కదా అనేసి తీసుకున్నాను. ఇదిగోండి పసుపు, అది మసాలా ఉల్లిపాయ కలిపి ఆడేసుకున్నాం అండి, అది పసుపు అండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కొంచెం కారం అండి, ఇది ఘాటు ఎక్కువగా ఉంటుందండి. ఒక స్పూన్ వేసాను, అలాగే ఇదిగో స్పూను ఉప్పు. ఒక్కొక్క దాంట్లో ఇలా బైండింగ్ చేసేసుకుంటామేనండి. ఇంక ఇలాగా నీట్లో వేసుకున్నాం కదా తీసి, ఇప్పుడు ఇది తీసుకుని ఇలాగ పెట్టేసుకుంటాం. సరిపడా నూనె వేసుకుందాం అండి. ఈ ఉట్నే నూనెలోనే మగ్గితే అసలు ఆ తడి అనేది తగలకూడదు. కర్రీ మట్టికి చాలా సూపర్గా ఉంటుందండి. ఇష్టం ఉండకపోయినా తింటారు ఇలా ఉండితే. ఇవ్వండి జీలకర్ర, ఆవాలు, తినండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా వంకాయలు, అలా మగ్గుతాయండి. ఇక దాన్ని అసలు మనం ప్రెస్ చేయకుండా ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఒకసారి తిరగేసుకోవాలండి. దగ్గరికి వచ్చేస్తుంది, సిమ్లోనే పెట్టుకోవాలండి, అయిలో అసలు పెట్టకూడదు. చాలా కమ్మగా ఉంటుందండి, వాటర్ తడి తగలకూడదు, సిమ్లో ఉండాలి. మూత పెట్టేసుకున్నామండి. చూసారండి వంకాయలు, చూసారా ఎలా మగ్గుతున్నాయో, చాలా బాగా మగ్గిపోతాయండి. ఏదో మెయిన్ రోడ్లో ఉన్నట్టుంటుంది అండి మా ఇల్లు. మెయిన్ రోడ్లోనే కదా ఉన్నాం అంటే అత్తమ్మ, మరి హైవే మీద ఉన్న. ఆటోలండి, లారీలు, ట్రాక్టర్లు, అంబులెన్స్లు గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గరలో ఉంటుంది, అందు గురించని 100 పడకల హాస్పిటల్ దగ్గరగా ఉంటుందండి. వెళ్ళే అన్ని మా ముందు నుంచే వెళ్ళాలన్నమాట. అలాగా వెళ్ళటం వల్ల కొంత డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి మరి. రెడీ అండి. ఎలా ఉందండి? చక్కగా నూనె అది తేలిపోయింది, తడి తగలకుండా నీట్గా ఇలా కూర ఇలా ఉంటుందండి. ఇది 2 రోజులు మన ప్రయాణాల్లోకి, ఇంట్లోకి కూడా వాడుకోవచ్చు. ఓకేనండి. కొత్తిమీర, అదిగోండి కొత్తిమీర కూర రెడీ అండి. చూసారు కదా, మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.
తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఎలా మీరు ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి మరిన్ని రుచులతో కలుసుకుంటామండి బాయ్ అండి।